సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని కేశవాపురు గ్రామ పంచాయతీకి శ్రీకర హాస్పిటల్ సికింద్రాబాద్ వారి సౌజన్యంతో గ్రామ పంచాయతీకి వైకుంఠ రథాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొమ్మగాని రాజేశం హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మగాని రాజేశం, ఉప సర్పంచ్ భువనగిరి కుమారస్వామి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల్ కేశవాపురు గ్రామంలో ఈరోజు శ్రీకర హాస్పిటల్ సికింద్రాబారి వారితో మా గ్రామానికి రథాన్ని డొనేట్ చేయడం జరిగింది. దీని కృషి ఏంటంటే, నేను గెలిచిన సంవత్సరం నుండి మేము ఎంతో మందిని డొనేట్ కోసం అడిగినాం ఈ వైకుంఠ రథం కావాలని. ఎవరు డొనేట్ చేయలేదు. దానికి మా దాటి అనిల్ శ్రీకర హాస్పిటల్లో ఫిజియోథెరపీగా పనిచేస్తాడు. ఆ అబ్బాయి మాకు మా శ్రమను గుర్తించి, మా బాధలు గుర్తించి మొన్న మాకు ఒక 15 రోజుల ముందు వాళ్ళ అన్నయ్య గారి ప్రోద్వాల్యంతో కుమరస్వీను వాళ్ళు అదర్స్ ఇంకొక 7 మంది కూర్చొని దీన్ని వివరణ అడగగా ఆయన వెంటనే హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి వెంటనే డొనేట్ చేయడం జరిగింది. అతనికి కేశవాపూర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పటి వరకు మా గ్రామంలో చూత 1 ఇయర్ ముందు ప్రతి వాడవాడకు మంచిలబండ జాటకరపల్లె కేశపురు గ్రామంలో ప్రతి వాడవాడకు శ్రీకర హాస్పిటల్ నుంచి బెంచులు చూత ఇవ్వడం జరిగింది. తనకు ఎన్నో రకాలుగా మేము రుణపడి ఉంటామని కేశపురు గ్రామం నుంచి తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఇంకా మన ఊరికి ఒక ఫ్రిడ్జ్ కావాలి. ఆ ఫ్రిడ్జ్ కోసం చూత నేను ఎంతో మందిని డొనేట్ చేస్తాను. ఇప్పుడు మాకు ఒక 2 రోజుల ముందు చిన్నవైన ప్రభాకర్ గారు చూత ఒక హామీ ఇచ్చిండు. తన కొడుకు తరపున 20,000 రూపాయలు గ్రామ పంచాయతీకి అందజేస్తుండు. తన కొడుకు ఏదో నౌకరు వచ్చిందట, దాని తరపున వచ్చే జీతం ఫస్ట్ గ్రామ పంచాయతీకి ఇస్తామన్నాడు. మీ ఇష్టం, మీరు ఏది దాన్ని కొనుగోలు చేయమంటే దాన్ని కొనుగోలు చేస్తామన్నాడు. ఖచ్చితంగా దాన్ని ఆ 20,000 తీసుకొని ఇంకేమైనా డబ్బులు దానికి అవసరం ఉంటే ఫ్రిడ్జ్ కొనాలి. ఫ్రిడ్జ్ కొంటే గ్రామానికి మనకు అందుబాటులో అన్నిటికీ శవాలకు ఎక్కడికెత్తది కాబట్టి అది ఖచ్చితంగా ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఇంకో కొంత డబ్బు కానీ నేను మీ అందరినీ ప్రాధాన్యపడుతున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ప్రజలంతా ఐక్యంగా దీన్ని ఇయ్యడమే గొప్పతనం కాదు, చవాలకు వాళ్ళ చాలా పెద్ద గొప్పతనం. మెయింటెనెన్స్ చాలా ముఖ్యం అవసరం. అందుకని ఇవాళ వీళ్ళు ఏం చేసినారంటే, ఆలోచన చేసే యాజమాన్యము అనిల్ డాక్టర్స్తో ఆలోచన చేసి ఇది మీ గ్రామ పంచాయతీకి ఇస్తాము, నేను ఎత్తిచ్చినో నా పేరు నిలబెట్టాలి, మీరు వచ్చుడుతాను దాని మూలకు వసూలు చేయొద్దని అతను చెప్పడం జరిగింది. అందుకని ఈ ప్రజల ముందు మేము ఒకటే చెప్తాను, వాళ్ళు ఏం చేస్తానంటే గ్రామ పంచాయతీకి మాకు అప్పచెప్తాను. దాన్ని ఏ పద్ధతిలో చేద్దామన్నది, దాని ఖర్చులు ఎట్లా ఎల్లదిస్తామన్నది ప్రజలంతా కూర్చొని ఆలోచించేసి దీన్ని ఖచ్చితంగా మనం వాడుకలో పెట్టుకొని ప్రతి ఒక్కరు గ్రామ పంచాయతీ నుంచి చిన్న పెద్ద ఎవరు లేకుండా అందరూ దీన్ని చైతన్య రథాన్ని దయచేసి అందరూ వినియోగించుకోనని. దీనికి ఒక సభ్యుడు ఉంటారు, ఆ ఇన్ఫర్మేషన్ అయితే అతను ఇస్తాడు కాబట్టి ఖచ్చితంగా అందరూ యూజ్ చేసుకోనని సభాముఖంగా అందరినీ కోరుకుంటూ కేశవాపూర్ తరఫున మరొకసారి హాస్పిటల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ఉపాయం.